नमस्ते वेलकम टू K6 न्यूज केडीसीसी बैंक 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజు రేపు రెండు రోజులు జరిగే జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు టెస్ట్ కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు ప్రారంభించారు వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలో వాలీబాల్ క్రీడా మైదానంలో జరిగే ఈ పోటీలు జ్యోతి వెలిగించి ప్రారంభించారు పోటీకి వచ్చిన క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా టెస్ట్ కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్ 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలో కేడీసీసీ బ్యాంక్ తరపున వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించడం యువతను ప్రోత్సాహం కల్పించినట్టుగా ఉందన్నారు కేడీసీసీ బ్యాంకులు అప్పటిలో 40 లక్షలతో ప్రారంభమై ఇప్పుడు 4500 కోట్లతో ప్రజలకు సేవ అందిస్తున్నామని వెల్లడించారు ప్రజల సహకారాలతో ప్రాథమిక వ్యాపార సహకార సంఘాలు ముందుకెళ్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వేములవాడ ప్యాక్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి సహకార సంఘాల చైర్మన్లు ఉచ్చడి మోహన్ రెడ్డి గుండారపు కృష్ణారెడ్డి కోనరోపేట మాజీ జడ్పిటిసి చన్నమనేని శ్రీకుమార్ బండ నర్సయ్య రూరల్ మాజీ సెస్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాస్ భూపతి సురేందర్ చంద్రగిరి సర్పంచ్ ప్రజలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు నిజంగా వారి యొక్క గొప్ప మనసు అన్నిటికన్నా ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో సహకార బ్యాంకును భారతదేశం కాదు యావత్ ప్రపంచ దేశాలలో మన కరీంనగర్ సహకార బ్యాంకుతో పాటు తెలంగాణ బ్యాంకులన్నింటినీ కూడా భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంచినటువంటి పెద్ద గొప్ప వ్యక్తి వారితో పాటు వారికి అహర్నిశలు వారు ఎంబడి కష్టపడుతున్నటువంటి సహకార బ్యాంకు సిబ్బందికి డైరెక్టర్లకు వారందరికీ పేరు పేరు మా హృదయపూర్వకమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కొండూరు రవీంద్రనాథ్ గారి గురించి రవీంద్రరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ఒకప్పుడు మన అందరూ తెలుసు ఈ ప్రాంతంలో ఎక్కడైనా రక్తంతో చిందించి విప్లవం సాధించాలన్న సంక నినాదంతో మనందరం ఎంతో మంది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం నడవడం జరిగింది దాని తర్వాత మెల్లమెల్లగా సహకార రంగాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లి సహకారం ద్వారానే సహాయ సహకారాలు సహకార సంఘాల ద్వారానే మనందరం విప్లవం తీసుకొస్తున్నాం సహకార సంఘాల ద్వారా వారు రైతులకు కానీ ప్రతి ఒక్క అంతకుముందు సహకార బ్యాంక్ అంటే ఓన్లీ రైతుల కొరకే ఉండే ఒక రైతుల కొరకు కాదు అలా భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా వారు ఎన్నిటికి రుణాలు ఇస్తున్నారో ఇలా సహకార బ్యాంక్ అన్నిటి కూడా మేము ఉన్నాం మేము అందరికీ అనుకుంటా అన్ని రంగాలలో ఇలా ముందుండి ప్రోత్సహిస్తున్నటువంటి వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందులో భాగంగా ఇక్కడ సమయం అవసరం కాబట్టి వారి గురించి ఎంత చెప్పు తక్కువనే మరొకసారి ఈ శీత వసంతాల కార్యక్రమంలో మా క్రీడాకారులను మమ్మల్ని మా వాలీబాల్ అసోసియేషన్ కానీ కబడ్డీ కానీ వీళ్ళందరికీ మా క్రీడాకారులను క్రీడా విభాగాలందరినీ ప్రోత్సహించుకుంటూ మాకి ఇందులో పాలు పంచుకునే అవకాశం కల్పించుకున్నందుకు మా అందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను 46 లక్షలతో మొదలైన బ్యాంకు ఇవాళ 4500 కోట్లకు పడగలెత్తి ఆనాడు కొద్ది మంది కొద్ది వందల మంది దీని ద్వారా లబ్ధి పొందితే ఇవాళ 7 లక్షల మందికి దీని సేవలు అందిస్తున్న విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది అంచెలంచెలుగా ఎదిగి ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా ఒక 100 సంవత్సరాలు సేవ చేయాలని ఒక అంటే ఒక తాపత్రయంతో ఉర్రోతులు అవుతున్న ఈ బ్యాంకుకు బ్యాంకు సిబ్బందికి పాలక వర్గాలకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మా కమిట్మెంట్ అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఆలోచన ఆనాడు కేవలం రైతాంగం కోసం ఇది స్థాపించబడిన ఇవాళ రైతాంగం వారి అవసరాలను పూర్తి చేస్తూనే ఇంకా అనేక తీరుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు మహిళలకు కానీ విద్యార్థులకు కానీ వారి ఇతర సభ్యులకు కానీ అందరికీ కూడా ఇది ఉపయోగపడే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒకప్పుడు కేవలం వ్యవసాయానికి పెట్టుబడులు ఇచ్చి ఆనాడు దాని మనగడ మొదలైంది కానీ ఇవాళ మారుతున్న సమయానికి అనుగుణంగా మనం కూడా మారాలనే ఒక ఆలోచనతో ఒక తలంపుతో ఇవాళ ఇతర బ్యాంకులు అన్నీ కూడా ఇవాళ కొత్తగా స్థాపించబడిన ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నా